అంత బానిసత్వం లోపోయింది పోయింది నిజంగా పోయింది ప్రశ్నించే పరిస్థితి లేకుండా లేదు అసలు లేదు మైక్ మైన చేత ఉంది జన జనాలను మన కాంగ్రెస్ జనాలను చైతన్యవంతుల చేసి మనం గుట్లా రోడ్ షో ఈ ప్రచారంగా మాట్లాడేమనుకో ఊరురా అప్పుడు మనది ఏమన్నా సాయంత్రం 4 గంటలకు మళ్ళీ ఇచ్చినాక నీకేసినాం మరి నువ్వు అట్లనే గెలిచినావు కదా నాయ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇడ దుబ్బాకల గానీ సిద్దిపేట గానీ నువ్వు గెలిచినావు కదా మరి అప్పుడు పిలిచి నువ్వేనే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గానీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు గానీ వాళ్ళని కాకుండా ఇడ కేసీఆర్ ను గెలిపించారు హరీశ్రావును గెలిపించారు రామలింగారెడ్డి గెలిపించారు మరి అప్పుడు తీపించింది చేసేది నువ్వు తీసేస్తావంట నువ్వు ఎంత నీతి తక్కువనిరా బాబు అని అనాలి కేసీఆర్ బిడ్డ ఓడిపోతేనే ఆడ పింఛన్లో వాడు తీసేయలే वाल मनलांटे कवल की आबुल मुट पटे डबूल मुट माला दुरल ऊर्जा तपक कुंब सभ्युला कांग्रेस पार्टी अने कुटी ఎవరికి ఆపత వచ్చినా ఎక్కడ ఉన్నా మేము ఉన్నాం అనే విధంగా మరి పని చేస్తాం మీరు కూడా ఇవాల ముత్తారెడ్డి గారు చేసిన పనులే ఈ ఊర్లలో ఉన్నాయి సిటీ రోడ్లు చేసిన కారణైనా బడైనా గుడైనా సబ్ స్టేషన్ అయినా ఈ ఊరికి వచ్చిన రోడ్ ఇప్పుడు మొత్తం తెగిపోతే కూడా దాన్ని పూడ్చే పరిస్థితి లేదు గుంతలు కూడా పోసే పరిస్థితి లేదు కనీసం ఈ కేసీఆర్ వచ్చిన కాడ నుంచి ఇంటింటికి నౌకరి 3 ఎకరాలు ఎస్సీ ఎస్టీల పొలాలు మరి డబుల్ బెడ్రూమ్లు అనేక మాటలు పీజీ నుంచి కేజీ నుంచి పీజీ వరకు విద్య ఇవాళ రైతు బంధు ఇస్తారంట రైతుకు నీకు 3 ఎకరాలు గుడ్డ లేదు 30 గుడ్డలు కూడా లేవు 300 ఎకరాలు ఉన్నోళ్ళకి 30 లక్షలు వస్తే ఇలా 3 గుంటలు ఉన్నోళ్ళకు 500 కూడా రాని పరిస్థితి ఉంది అది కాకుండా మళ్ళా ఎల్ఆర్ఎస్ పేరు మీద మనకున్నది గింతత స్థలం ఎప్పుడో తాత ముత్తాతల నుంచి మనకు వస్తే ఈయన భూమి ఇచ్చిండు అంటే సరే ఓ 6 ఎకరం భూమి ఇచ్చిండు రా బాయ్ ఓ 10,000 పోతే పోనీ అని కడతాం ఇంటి జాగలకు కూడా ఎల్ఆర్ఎస్ పేరు మీద వసూలు చేస్తా ఉన్నాను ఈయన ఇచ్చింది కాదు ఇలా వంచింది కాదు ఎనకటి నుంచి తాత ముత్తాత నుంచి కట్టుకున్న వాటికి ఇవాళ ఏమంటే ముసలోళ్ళునే మీకు 2,000 పింఛన్ అంటే 2,000 పింఛన్కి తగ్గట్టుగా ఉల్లిగడ్డ రేటు పెంచుడు ఉప్పు రేటు పెంచుడు పప్పు రేటు పెంచుడు కొడుగుడ్డ అయితే ఇవాళ 6 నుంచి 7 రూపాయలు ఏది రేటు తక్కువ ఉన్నది ఏమంటే 2,000 ఇస్తాను 2,000 ఇస్తానంటే వాళ్ళే ఇలా ఇవాళ చింతమడక మీద నువ్వు సొంతంగా ఊరని ప్రేమ చూపించుకున్నావు మరి అది చింతమడక లెక్క ఉగ్రారం కాదా మల్లెపల్లి కాదా దుబ్బాక కాదా ఇవాళ ఒక చింతమడకోళ్ళు ఓట్లేస్తేనే ఆయన ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు నీకు ఇద్దరు పిల్లలు ఉంటారు ఇంట్లో ఇద్దరిని సమానంగా చూసుకుంటూ సరే చిన్నోనికి ఇంక కొంచెం ఎక్కువ చూసుకుంటావు కావచ్చు అరే చిన్న కొడుకు కదా అని కానీ నువ్వు 10 లక్షలు ఆడి ఇచ్చినప్పుడు ఓ 2 లక్షలు అన్న ఊరూరికి అందరికి ఇవ్వాలి కదా ఇంటింటికి అన్ని ఊర్లలో నువ్వు నీ ఒక్క ఊరు ఓడేస్తేనే నువ్వు కాలే కదనే నా ఊరు మీద నాకు ప్రేమ ఉంటుంది కానీ నేను ఒక్కదాన్ని నేను ఎమ్మెల్యే అయినంటే నా ఒక్క ఊరితో కాదు కదా నువ్వు ఆడ 10 పెట్టి అనుకో చుట్టుపక్కల ఊర్లలో 4 గంటలు వేయాలి కదా వేయాలి కదా మరి ఆ డబ్బులు అనేవారు అందరు పనులు అందరు జమ చేస్తే వచ్చిన డబ్బులు